నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో నంద్యాల వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ మరియు సిబ్బంది 2023 నుండి ఇప్పటి వరకు నంద్యాల టౌన్ ప్రకాశం జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటార్ సైకిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న మహానంది మండలం బస్వాపురం గ్రామానికి చెందిన వ్యక్తి అయిన కాలే వెంకటరమణను సోమవారం ఉదయం నంద్యాల టౌన్ చెరుకట్ట టీ జంక్షన్ దగ్గర అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి సుమారు 15 లక్షల విలువ చేసే 20 మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరిగింది. ముద్దాయి కాలే వెంకటరమణ ప్రకాశం జిల్లా మరియు నంద్యాల జిల్లా పరిధిలోని ప్రాంతాలలో తిరుగుతూ తన వద్ద ఉన్న మరుతాళము చెవుల ద్వారా మోటార్ సైకిల్స్ ను స్టార్ట్ చేసి తీసుకువెళ్లడము మరియు మోటార్ సైకిల్ యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ కనెక్షన్ తీసివేయడము ద్వారా స్టార్ట్ చేసి దొంగతనము చేసి వాటి యొక్క నెంబర్ ప్లేట్లను తీసివేసి మరికొన్నింటికి నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి మరియు కొన్నింటికి వాటికి ఉన్న రంగు కూడా మార్చడం కూడా జరిగినదని పోలీసు అధికారులు తెలిపారు. నంద్యాల డిస్ట్రిక్ట్ లో మన సిసిఎస్ టీమ్ ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగతనం చేసిన వాళ్ళకి పట్టుకున్నారు. వీళ్ళ పేరు కాళీ వెంకటరమణ, 20 ఇయర్స్ ఏజ్. వీళ్ళు ఇప్పటి వరకు చాలా కేసెస్లో బైక్ దొంగతనం చేయడం, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం ఇట్లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. మన సిసిఎస్ వాళ్ళు, మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వాళ్ళు క్రైమ్ కూడా చూస్తున్నారు. అండ్ ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్డిపిఓ కూడా అందరూ ఈ కేసు మీద గమనించి ఈ అఫెండర్కి పట్టుకొని ఈరోజు 20 స్టోలన్ మోటార్ సైకిల్స్కి రికవరీ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని కేసెస్ నంద్యాలలో ఉన్నాయి, కొన్ని కేసెస్ ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్ పర్సన్కి పట్టుకొని 20 మోటార్ బైక్స్ కాస్టింగ్ అరౌండ్ 15 లాక్స్ రికవరీ చేయడం జరిగింది. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇస్తాము కేస్ బై కేస్. అండ్ ఇప్పుడు ఏమేమి రికవరీ అయింది ఈ వెహికల్స్కి వాళ్ళ ఓనర్స్కి ఐడెంటిఫై చేసి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఈ కేసులో పట్టుకునే మన టీమ్కి మన అన్ని కంగ్రాచులేషన్ ఇస్తాము. వాళ్ళు గుడ్ వర్క్ చేసిన అప్రిషియేట్ చేస్తాము. దాంట్లో ముఖ్యంగా మనం సిసిఎస్ సిఐ సురేష్ కుమార్, దెన్ నంద్యాల వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, ఆ సిసిఎస్ టీంలో ఇబ్రాహిం, హెచ్సి చంద్రశేఖర్, హెచ్సి యేసుదాస్, పిసి వెంకటేష్, మల్లిక్ మదిలెట్టి, ఇస్మాయిల్ అండ్ గులాం అందరూ బాగా కష్టపని చేసి అన్ని రికవరీ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఒక విషయం పబ్లిక్కి కూడా, ఎవరైనా మీకు ఒక వెహికల్ తక్కువ కాస్ట్లో అమ్మిస్తే మీ అందరూ కనీసం గమనించాలి, ఎందుకు ఇస్తున్నారు, విదౌట్ ఆర్సీ ఎందుకు ఇస్తున్నారు, ఎంత తక్కువ 1.5 లాక్ కాస్టింగ్ బైక్ మీకు 10,000లో ఎందుకు ఇస్తున్నారు 20,000లో. కొన్ని అందరూ జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మీరే కూడా ఎవరు అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు అందరూ లయబుల్ ఉన్నారు క్రిమినల్ లా ప్రకారం. స్టోలన్ ప్రాపర్టీ తీసుకుంటే వాళ్ళు కూడా క్రిమినల్ లా ప్రకారం లయబుల్ ఉంటారు. సో అన్ని ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కనీసం పోలీస్తో ఒకసారి వీళ్ళే వెరిఫై, మన పోలీస్తో మాట్లాడి ఏమి కేసెస్ ఉన్నాయి వీళ్ళే ఈ బైక్లో, ఈ బైక్ నెంబర్లో మన ఆర్టీఐ డిపార్ట్మెంట్తో అడగవచ్చు, పోలీస్తో అడగవచ్చు, వెరిఫై ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు చేసిన అన్ని నేరంలో ఈ బైక్స్ ఉన్నాయి, మొత్తం వెరిఫై చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ కన్క్లూజన్లో వచ్చాము. అమ్మాయి ఒక్కడే, వాళ్ళకి అసోసియేట్ ఎవరైనా అది కూడా మనం వెరిఫై చేస్తున్నాము, కానీ ఒక్కరే చేశారు ఇవన్నీ ఈ బైక్ దొంగతనంలో. దీంట్లో మన అన్ని కేసెస్ సిసిఎస్సిఐ ఉండొచ్చు, మన నైట్ బీట్ పెట్రోలింగ్ ఉండొచ్చు, ఎవరైనా సస్పెక్ట్ పర్సన్ దొరికితే అన్ని వెరిఫికేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కూడా టెక్నాలజీ సపోర్ట్ చాలా ఇస్తున్నారు కాబట్టి చాలా కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి.